అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సంయుక్త డెవలపర్స్, వి కార్డియల్లీ ఇన్వైట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆన్ ద గ్రాండ్ లాంచింగ్ సెరమనీ ఆఫ్ సంయుక్తాస్ ట్రాంక్విల్ సిటీ ఆన్ 27th అక్టోబర్ ఎట్ షాద్నగర్. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. హైదరాబాద్ లో ఒక్కసారిగా ప్రత్యక్షమైన అఘోరిని అంటూ ఓ హిజ్రా చేస్తున్న పూజలు, ఆమె మాట్లాడుతున్న మాటలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీని మీద చాలామంది హిజ్రాలు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల పాండిత్యం గల పండితులు కావచ్చు, మొత్తము అది కరెక్ట్ కాదు, ఆమె హిజ్రా కేవలము ఆమె అఘోరా కాదని కూడా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పండితులు పడాల శంకర శాస్త్రి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శంకర శాస్త్రి గారు నమస్తే. చెప్పండి, అయితే గత 2 వారాల నుంచి హైదరాబాద్లో ఒక హిజ్రా అఘోరిని అంటూ పెద్ద ఎత్తున ఆమె పూజలు చేయడము, అదేవిధంగా రకరకాల మాట్లాడడం, దాన్ని మీరు ఎలా చూస్తారు? అఘోరా అంటే జనసంచారం లేనటువంటి స్థలంలో ఉండేటువంటి వాళ్ళని అఘోరా అంటారు. వాళ్ళు బయట సమాజంలోకి ఎప్పుడు కూడా రారండి. పక్క ఆ యొక్క అఘోరా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇజ్రా. రెండవది, ఇజ్రాని కూడా నేను అవమానించడం లేదు. ఇజ్రా అంటే అర్ధనారీశ్వర తత్వం, శివస్వరూపం. వాళ్ళు వాళ్ళని కూడా అవమానించేటువంటి స్టేజ్కి జైలు ఉంది. నిజంగా కూడా వాళ్ళందరూ బాగుండాలి. ఇజ్రా అంటే చాలా మంచి వాళ్ళు. వాళ్ళు అర్ధనారీశ్వర తత్వం వాళ్ళకా ఉండేది. నేను అఘోరా అని నేను రెండవది ఒక మాట ఉందండి, నాకు ఫోన్లో పెట్టారు, ఛానల్ని భంగం చేస్తాను. ఛానల్ని ఏంది భంగం చేసేది? అసలు ఛానల్ని ఉండబట్టి ఈరోజు సమాజం బాగుంది. అన్ని ఛానళ్ళు బాగుండ వాళ్ళు ఉండబట్టి అన్నీ బయటపడుతున్నాయి. తప్పులు ఒప్పులు నిజాలు బయటపడేది ఒక ఛానల్ వల్లే. అటువంటి ఛానల్ని కూడా నేను నాశనం చేస్తాను అని చెప్పిన ఒక మాట అనింది. కావాలంటే మీరు చూడండి వీడియోల్లో, తప్పది. కానీ నువ్వు అఘోరావు కదా, నువ్వు ఎక్కడుండాలి? సభ్య సమాజంలో ఉండకూడదు. ఎక్కడో ఉండాలి అంతే, అంతవరకే. అఘోర అంటే ఒంటి మీద వస్త్రాలు ఏమి ఉండవండి. అసలు సభ్య సమాజం రారండి వీళ్ళు, రారు. స్వామి ఒకటి అంటే దైవ స్వరూపం కలిగిన వ్యక్తులు కోపం కానీ నాశనం చేస్తాం కానీ అనేది మాట్లాడారు అనరు. ఎందువల్లంటే సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అనుకుంటున్న వాళ్ళే ఎవరైనా సరే. అఘోరాలు కాదే, ఇజ్రాలు కాదే. నేను ఎవరిని అవమానం చేసి మాట్లాడిన ఇక్కడ. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి నేను అఘోరా అని చెప్పని, నేను సర్వనాశనం చేస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పని అంటోంది. కానీ చాలా రాంగ్ అది. సభ్య సమాజంలో ఇది మాత్రం ఇబ్బంది. అక్కడ ఏం లేదు, సబ్జెక్టే లేదు. అసలు ఎవ్వరు ఏం బయట పాకండి, అంతా తుస్సే, మొత్తం బుస్సే అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు స్వామి, మామూలుగా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే నేను వచ్చాను అంటా ఉంది. వచ్చినప్పుడు ఒకరి నాశనం కోరుకునే వాళ్ళు సనాతనమే కాపాడరు. ఏమంటుంది? ఛానళ్ళు నేను మూసేస్తా, ఛానళ్ళకి వేసేస్తా అంటుంది, శాపం పెడతా అంటుంది, నాశనం చేస్తా. వినాశకాలే విపరీత బుద్ధి. ఎవడిని ఎప్పుడైతే నాశనం చేస్తా అన్నావో నువ్వు సబ్జెక్ట్లో వేస్ట్. అఘోరావైనా సరే, నేను పూజారినైనా సరే, లేదు ఒక ఇజ్రా అయినా సరే, నాశనాన్ని కొరుకు, నాశనాన్ని కొరుకుంటున్నావు. నేను నాశనం చేస్తా, ఛానళ్ళకి పెడతా అని అంటుండవు. నాట్ అలవడదాం, నాట్ ఐ డోంట్ లైక్ ఇట్. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అసలు అఘోరాల్లో మహిళలు ఉంటారా? ఉంటారు మహిళలు ఉంటారు. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళు కనపడదు ఎవరికి. ఒక్క మగవాళ్ళ గాలి గోపురం మాత్రమే కనపడుతుంది, ఆడవాళ్ళు కనపడరు. ఉండరు ఆడవాళ్ళు కూడా ఉండరు. ఓకే, సబ్జెక్ట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి కనపడరు. శాస్త్రి గారు, అసలు అఘోరాల వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది? శవాన్ని పోతూ ఉంటే శవాన్ని దించేస్తే శవాన్ని తినేస్తారు వాళ్ళు. వాళ్ళకి శవమే ఆహారం. బయట సమాజంలో రారు రారు వాళ్ళు. ఓన్లీ వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఉంటారు తప్ప
ఆంతరంగా ఉంటారు అంతవరకే. వాళ్ళు ఏమి ఎవరిని ఇబ్బంది పెట్టరు, జస్ట్ ఎవరిని ఇబ్బంది పెట్టరు అఘోరాలు. ఒక్క అది ఏం మేళది అదే ఆ కుంభమేళాలో మాత్రం బయటపడతారు. వాళ్ళ గాలిగోపురం చూపిస్తారు, శరీరం చూపిస్తారు. వాళ్ళ గాలిగోపురం మనం చూసినా కూడా మన పాపాలు పోతాయి, పాపాలు పోతాయి. ఎందువల్లంటే వాళ్ళు అఘోరాలు, వాళ్ళకి భార్యలే బిడ్డల్లే, పాపం డబ్బు సంపాదించలే, ఒక యోగ్యం లేదు, ఏం లేవు అవన్నీ. వాళ్ళు ఒక దాన్ని ఏమంటారంటే నిరాశ్రయులు, అంటే వాళ్ళకి కోరికలు లేవు, జస్ట్ ఒక జీవంతో బతుకుతారు అంతవరకే. ఒంటి మీద గుడ్డలు ఉండవు, అలంకారాలు ఉండవు, ఆర్భాటాలు ఉండవు, మన మాదిరి కార్లు బళ్ళు ఆటోపాలు ఏమి ఉండవు, సెల్ ఫోన్లు ఏముండవు. వాళ్ళు ఒక దాన్ని ఏమంటారంటే ఒక నిరంతులు, నిరక్షరాశులు అంతవరకే. ఇప్పుడు నిన్న హైదరాబాద్లో ప్రత్యక్షమైన ఆమె అఘోరి అనే ఆమె మామూలుగా ఏంటంటే లిఫ్టిక్ జడ మాత్రిక వేసుకొని మంచి కారు సెల్ ఫోన్లు ఉండేవి. దాన్ని మీరు ఎప్పుడైతే అలంకారం ఉంటుందో వాళ్ళు అఘోరాలు కాదు, వాళ్ళకి అలంకారాలు ఉండవు. విభూది తప్ప విభూది ఓకేనా. అలంకారాలు ఉన్నాయంటే పూర్తిగా యాక్షన్ వాళ్ళది, యాక్షన్ యాక్షన్ పరంగా సమాజాన్ని, సభ్య సమాజాన్ని, హిందూ ధర్మాన్ని అవమానించేదానిగా ఆ మనిషి కావాలని వచ్చింది. జస్ట్ ఇజ్రాయల్ది, సారీ ఇజ్రాయల్ కూడా నేను అవమానించను, ఇజ్రాయల్ మంచోళ్ళు, ఈశ్వర సంకల్పం వాళ్ళు అన్ను. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ యొక్క అఘోరాన్ని వచ్చిందే లిఫ్టే కూర్చుకొని ఆ మనిషి మాత్రం ఫ్రాడు, ఫ్రాడ్ అంతే. వస్తుందే నువ్వు ఒకరిని సర్వనాశనం చేద్దాం, నీ కాని అంత కెపాసిటీ లేదు, నా కలవడదాం. నీకన్నా భక్తి ఉందా లేదు, మంత్రాలు ఉన్నాయా లేదు, విషయం ఉందా ఏం లేదు. ఏం లేకుండా నువ్వు సభ్య సమాజాన్ని యూట్యూబ్లో పెట్టుకొని నువ్వు నేను అవమానిస్తాను, నాశనం చేస్తాను, ఛానల్ని ఇబ్బంది పెడతాను. నా బలి బాధపడినది మాత్రం ఛానల్ ఉంటేనే ఇవాళ మనకు ఎవడు చేస్తున్నాడు, ఎవడు బతుకుతున్నాడు అని తెలుస్తున్నాయి, ఎవడు బాగున్నాడు తెలుస్తున్నాయి. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్ని తెలిపేది ఎవరు నిద్రలేస్తే ఛానల్. ఆ ఛానల్నే నేను మభ్యపెడతానని చెప్పి అన్నావు, జరగదు జరగదు. నువ్వు ఆ విధంగా చేస్తే నేను చచ్చిపోతా అంతే. ఇప్పుడు ఒకటి శాస్త్రి గారు చెప్పండి, చెప్పడం ఏంటంటే తాను పుట్టిన గడ్డలో ఒక ఆలయాన్ని ఎవరో తోసేశారు, ధ్వంసం చేశారు, ఇక్కడ ఇది జరిగింది, దానికోసం నేను ప్రత్యేక పూజలు చేయడానికి వచ్చాను, నా సనాత ధర్మాన్ని కాపాడడం కోసమని వంటి కాలి మీద నిలబడి పూజలు చేసినా అయితే వేస్ట్ అండి. ఎప్పుడైతే నేను నా వల్ల అనిందో అహం బ్రహ్మస్మి అంటే వాళ్ళకి అహం ఉన్నట్టు, నాది కాదు అందరిది అనుకున్న వాడు మాత్రం సర్వంగా లక్ష్యంగా ఉంటాడు. వాడు వేద పండితుడు, నేను బ్రాహ్మణి కాదండి, దేవాంగల పిల్లోడిని, దేవ బ్రాహ్మణ, కష్టపడి నేర్చుకున్న వేదం, ఎంతమంది పూజారులు అర్థించాను, అయితే బ్రాహ్మణులు కానీ నేర్చుకుందాము. ఈరోజు నాకు మంచి పేరు ఉంది, మంచి పేరు సంపాదించుకున్నాను, సంపాదించుకున్నాను, అది దైవానుకూలం ఓకేనా. ఎప్పుడైతే ఒకరిని నాశనం చెయ్యాలని అనిందో అది సబ్జెక్ట్లో వేస్ట్. నువ్వు అఘోరావే, నీకు ఏదో శక్తులు ఉన్నాయి, నాకు అమ్మవారి గుడి ఉంది, ఓకే అదే నేను కాదు. కానీ నేను పలాలను నాశనం చేస్తాను ఎప్పుడు అన్నావో, అహం బ్రహ్మస్మి, నేను నాది నా వల్లే పోతారని ఎప్పుడు అన్నావో, ఆడికి అయిపోయింది పెట్టు, ఆడికి అయిపోయింది పెట్టు అయిపోయింది. అంటే అఘోరాలు అంత సీరియస్నెస్గా, అఘోరాలు ఆ విధంగా ఉండరు. అసలు అఘోర బయట రారండి, కుంభమేళాకి వస్తారండి, బయట రారండి, రారు జనాల మధ్యలో అసలు అసలు రారండి. సభ్య సమాజానికి వాళ్ళకి చాలా దూరం ఉండదు బాబు. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు, అఘోరాలు ఎవరిని ఇబ్బంది పెట్టే స్టేజ్లో లేరు, నాది హామీ. ఇజ్రాయలు ఇబ్బంది పెట్టరు బాబు, బంగారు కొండలోళ్ళు, అర్ధనారి సుస్వరూపం ఇజ్రాయలు, వాళ్ళని అడ్డం పెట్టుకొని మనిషి స్టేజ్ చేస్తూ ఉంది. అంటే ఎందుకోసం అంటే డబ్బు కోసమా? డబ్బు కోసమే, ఇంకేముంది, యాక్షన్, సెలబ్రిటీ కావాలన్న కోరిక, యాక్షన్, డబ్బు. నా పేరు ఫైల్లో రావాలని ప్రయత్నిస్తున్న మనిషి, నా టైంలోకి భగవంతుడు పైన ఉన్నాడు, ఖచ్చితంగా శిక్ష పడద్ది, శిక్ష పడద్ది, శిక్ష పడితే కాయం. హిందూ ధర్మాన్ని
జనాలు పాపం ఈరోజు దేవుడు అంటే పాపం, వాళ్ళ ఇబ్బందులు ఎన్నో పాపం, పాపాలు చేస్తున్నారు పుణ్య తర్వాత రకం, కానీ అందరూ బాగుండారు పాపం, దేవుడింటి చేస్తున్నారు. ఎవరన్నా ఏదైనా భీతి కల్పిస్తే బాధ భయపడుతున్నారు. ఆ భయాన్ని మనిషి కల్పిస్తుంది. ఆ భయానికి జనాలు ఎవరు కూడా దగ్గర కాబట్టి ఒకటి, ఇప్పుడు ఆమె వచ్చి పూజలు చేయడము రకరకాలుగా ఇది చేస్తున్నప్పుడు అసలు ఎవరు ఏంటి అనేది ఆర్టీవీ బృందం హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళ తల్లిదండ్రులు చూపించడము, అది అది కూడా ఈమె ఫేక్ అన్న తర్వాత చాలా మీడియాలో కూడా క్వశ్చన్ మార్క్ పెట్టేసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే క్వశ్చన్ మార్క్ అంటే అరెస్ట్ చేసినట్టు కాదు, అయినా ఆర్టీవీని శాపనార్థాలు పెట్టి ఆర్టీవీ ఇట్లా ఇట్పోతే పోలీసు వాళ్ళ పోలీస్ స్టేషన్ లో కూడా హల్చల్ చేయడం, పోలీసు వాళ్ళకి శాపం పెట్టింది, తర్వాత ప్లస్ ప్రెస్ వాళ్ళకి పెట్టింది. ప్రెస్ లేకపోతే మనం ఎక్కడ చెప్పండి, నిద్రలేస్తే ప్రెస్ వల్లే మానవ జీవితం జరుగుతుంది. ప్రెస్ చూపిస్తే సినిమా ఆడి చచ్చిపోయాడు, ప్రెస్ చూపించాలా? ఓకేనా? ఒక ఇంకొక ప్రెస్ చూపించాలా? ప్రెస్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ప్రెస్ మీద ప్రభాకండి, ప్రెస్ అంటే ఒక అన్నం, పవిత్రమైన అన్నం. ప్రెస్ వల్ల కొన్ని లక్షల విషయాలు మనం ఇంట్లో చూసుకొని నాలుగు గోడల మీద చూసుకున్నాం. ఇప్పుడు ఇది మొత్తం ప్రెస్లో వచ్చి ఆమె ఫేక్ అన్న తర్వాత ఆమె నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తాను, వేస్ట్ మాట్లాడి, డ్రామా డ్రామా అండి, డ్రామా అండి సార్. ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను, ప్రజలకంతా కూడా పర్టికులర్గా డ్రామా అండి, డ్రామా అండి, డ్రామా. నేను పోతాను వస్తాను, నా వల్లే ఇది అవద్ది, నేను నాశనం వినాశకాల వృద్ధి బుద్ధి దగ్గరికి వచ్చేస్తుంది. అంతవరకే యాక్షన్ అండి, మొత్తం యాక్షన్, యాక్షన్ సార్. ఓకే, చివరికి మీరు ఆమెని ఏమంటారు? మొత్తం మీద ఇజ్రా, ఇజ్రాయల్ని కూడా అవమానిస్తుంది ఆ మనిషి. ఒక ఇజ్రాయల్ కూడా చెడ్డపాటు తెస్తుంది ఆ మనిషి. ఇజ్రా అంటే అర్ధనారీశ్వరుడు. ఇజ్రా అడ్డం పెట్టుకొని డూబ్ చేస్తుంది, డూబ్ చేస్తుంది సనాతన హిందూ ధర్మాన్ని పోడు చేస్తుంది. ఇప్పుడు మనము ఈ మధ్యన తిరుపతిలో తిరుమలలో లడ్డు ప్రాబ్లం అని పెద్ద ప్రాసెస్ చేశారు, చేశారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్లియర్ చేశారు. సార్ కొన్ని కోట్లు ఆదాయం వస్తుంది తిరుమలకి, ప్రసాదం లేదు సార్, ఫ్రాడ్ చేసేది చెప్పండి, తప్పు కదా సార, చెప్పండి తప్పు కదా. కొన్ని మీకు డబ్బులు లేకపోతే చేయండి, కొన్ని కోట్ల రూపాయలు మీకు ప్రాసెస్లో వస్తుంది, కాపాడండి భక్తుల్ని. లడ్డు అంటే పవిత్రమైన ప్రసాదం, నేను తప్పుగా ఎవరిని అనడంలే. ఇప్పుడు ఆమె చెప్పడం ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను, నాకు గందరగోళం చేసి లేనిపోనిది రాసి పరువు బజారు పెట్టిన వాళ్ళకు ఓకే అండి, నేను బద్రీనాథ్ నుంచి తిరిగి మళ్ళీ 20వ తేదీ వస్తాను, 29వ తేదీ ఇంకా రాదండి ఆమె, ఇంకా రాదు, ఇంకా రాదు. సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే అవమానించిందో ఆడికి బిట్టే అయిపోయింది. అంటే ఆమె సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే వచ్చానంటుంది కదా, అది యాక్షను, యాక్షన్ అండి, యాక్షన్ పరంగా వచ్చింది. అసలు అసలు అఘోర బయట రాదు, వచ్చిందంటే ఇది యాక్షను. జనాల్ని ఇబ్బంది పెట్టేదానికే సబ్జెక్టులు దిగింది. జనాలు అయితే మాత్రం అమాయకులు కాదు. ఈ రోజుల్లో జనాలు చాలా కాన్ఫిడెన్స్గా ఉండరు. ఓకేనా? అది ఇదండి పరిస్థితి. ఆమె అఘోరి కాదు, ప్రస్తుతం ఆమె ఒక సెలబ్రిటీ కావడం, ఈజీగా డబ్బులు సంపాదించుకోవడం కోసం పనిన ఒక ప్రణాళికతో ఆమె వచ్చిందని కూడా మన శంకర శాస్త్రి గారు చెప్తున్నారు. వీడియో నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.